ప్రభుత్వం కానీ అలాగే శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కానీ ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ అలాగే హామీలు కానీ ఏమున్నాయో అన్నీ కలిపి క్షుణ్ణంగా దాని మీద చర్చ జరపడం జరిగింది. ఆ చర్చల్లో ఎక్కడ కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైన రైతుల యొక్క ఇంట్రెస్ట్ అన్ని గట్టిగా కాపాడటం అనేది జరగాలనేది చర్చల్లో భాగంలో ఒక అంశంగా ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీద ఆ జిల్లాల యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టాలనేది సభ్యుల మధ్య గట్టి చర్చ కూడా జరిగింది. అలాగే పరిపాలన కేవలం ఒక పరిపాలనే కాకుండా పరిపాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలి, అభివృద్ధి అనేది 13 జిల్లాల్లో సమాంతరంగా జరగాలి, సమంగా జరగాలి, కేవలం అభివృద్ధి అనేది కేంద్రీకృతం అవటం వల్ల గడచిన చరిత్ర మనకు చెప్తుంది ఎంత నష్టపోయామనేది. కాబట్టి అలా భవిష్యత్తులో ఎటువంటి నష్టాలు రాకుండా ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలు ఎక్కడ పెంపొందించే అవకాశాలు రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన సమపాళ్ళలో అన్ని చోట్ల కేంద్రీకృతం కావాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం ఈ అభివృద్ధి నాకు కూడా ఉంది అనే భావనలో ఉండాలనే దానికోసం హైపవర్ కమిటీ చర్చ జరిపింది. మళ్ళీ దీని మీద 13వ తారీఖున మరొకసారి కూర్చుని దాదాపుగా ఒక అభిప్రాయానికి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఈ 2.5 గంటల సమయంలో జరిగినటువంటి అంశాలు మీకు తెలియజేయడం జరిగింది. రెచ్చగొట్టేటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆందోళన ప్రజల్లో కలగజేయాలనే వార్తలు ప్రచురింపజేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఉండటం సహజం. ప్రతి ఒక్కరి అభిప్రాయాల్ని, సూచనల్ని, డిమాండ్ని అన్నీ కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది, పరిగణలో తీసుకుని అన్ని చర్చలు జరుపుతున్నాయి.